హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాసంతి. ఫస్ట్లీ మీకు మీ కుటుంబ సభ్యులకి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. సో ఈరోజు నేను మీకు ఈ వ్లాగ్లో మార్నింగ్ వ్లాగ్ చూపిస్తున్నానండి. మార్నింగ్ దేవుడికి ఏం నైవేద్యం చేశామో అండ్ మేము ఎలా అలంకరించామో మొత్తం మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో అంతకన్నా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఏంటంటే పక్కన ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నా ఏ వీడియో మీరు మిస్ కారు. సో ఇంకెందుకు ఆలస్యం, బ్లాగ్లోకి వెళ్ళిపోదామా. కృష్ణుడికి నైవేద్యంగా ఈరోజు మేము అటుకుల లడ్డు చేస్తున్నామండి. సో దానికోసం ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి అటుకులు వేసి వేయించుకోవాలన్నమాట. సో అవి వేగడానికి కొంచెం మనకు టైం పడుతుందండి. సో సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. ఓకేనా. సో అటుకులు బాగా వేగిపోయాయండి. మనము ఒక అటుకు తీసుకొని ఇలా వించితే వేగేటట్టు ఉండాలండి. అలా కానీ క్రిస్పీగా కానీ ఉంటే సో అటుకులు కుక్ అయిపోయినట్టు అనమాట, రోస్ట్ అయిపోయినాయి. మనం పక్కకు పెట్టుకుందాం. సో సేమ్ దాని మీద కొబ్బరి ముక్కలు, ఎండి కొబ్బరి తీసుకొని లైట్గా వేయించుకోవాలి, చిన్న స్లైసెస్గా. నేను ఎక్కడ ఆయిల్ కానీ ఏమి వేయకుండా డైరెక్ట్గా డ్రై రోస్టే చేస్తున్నానండి. అటుకుని డ్రై రోస్ట్ చేశాను అండ్ ఇది కూడా డ్రై రోస్టే. ముందుగా వేయించిన అటుకుల్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట, పౌడర్లా చేసుకోవాలి. మిక్సీ పట్టేసి వస్తాను. సో మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఎంత బాగుందో, అటుకులు చాలా చాలా బాగా పౌడర్ అయిపోవాలి. ముందుగా వేయించిన కొబ్బరిని కూడా మనం పౌడర్ చేసుకుందాం. సో పౌడర్ అయిపోయింది కదా కొబ్బరి, ఇందులోకి నేను 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పోపు గిన్నె తీసుకొని అందులోకి 3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకున్నాము. మనం ఎక్కడ కూడా ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు కదా, అన్నీ డ్రై రోస్టే కట్ చేసాము, పౌడర్ చేసుకున్నాము కదా. సో అందులోకి ఇప్పుడు 3 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసుకొని ఇందులోకి జీడిపప్పు అండ్ కిస్మిస్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసిన అన్నిటిని మనం వేసుకుందాం. ఇది ఫస్ట్ అటుకుల పొడి వేసుకుందాం, తర్వాత కొబ్బరి అండ్ బెల్లం పొడి ఉంది కదా అది కూడా వేసుకుందాం. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం. సో బాగా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా పౌడర్ లాగా అయిపోవాలి మొత్తం. అండ్ ముందుగా మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ అండ్ ఘీని యాడ్ చేసుకుందాం కొంచెం కొంచెంగా. సో అటుకులు బెల్లం కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కదా, కృష్ణుడికి ఎంతో ఇష్టం అంట ఇది అటుకులు అంటే. సో అందుకని కృష్ణాష్టమికి మ్యాక్సిమం అందరూ అటుకులతోనే ఏదో ఒకటి చేస్తుంటారు నైవేద్యంకి. సో ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. మనం మిక్స్ చేసుకొని ఇప్పుడు లడ్డులా చుట్టుకుందాం. సో ఇలా లడ్డు కట్టుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీకు కానీ కట్టడం రాకపోతే కాచి చల్లార్చిన పాలు కలిపి కూడా కట్టుకోవచ్చు. సో ఇలా మనం లడ్డులా చేసుకోవాలి. సో చూసారు కదండి, చాలా చాలా ఈజీగా అయిపోయింది కదా, అండ్ చాలా ఈజీగా అండ్ చాలా హెల్దీ కూడా ఈ లడ్డు. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా మనం పూజ చేసేస్తాం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి.
చూసారు కదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసాం కదా. అన్నీ డ్రై రోస్ట్ చేసేసి పొడి చేసేసుకొని లడ్డు చుట్టేసుకున్నాం. సో ఇది చాలా చాలా హెల్త్కి మంచిదండి. అండ్ ఇందులోకి మనము బెల్లం యాడ్ చేసాం. అండ్ అటుకులు చాలా రిచ్ ఫైబర్ ఉంటుంది, అండ్ ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మా ఇంట్లో పూజ అండి, నైవేద్యం ప్రిపేర్ అయిపోయిన తర్వాత పూజ చేసాము. ఫస్ట్కి ఏం చేసామంటే, ఈ పీఠం ఉంది కదా, పీఠం కింద మనము ముగ్గు వేసుకొని, అంటే వరిపిండితో ముగ్గు వేసానన్నమాట. వరిపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ చల్లి దానిపైన నేను ముగ్గు పైన పీఠం పెట్టాను. పీఠం పైన కూడా ముగ్గు వేసి కృష్ణుడిని, అంటే పసుపు కుంకుమ చల్లి కృష్ణుడిని కూర్చోపెట్టానండి. అండ్ చుట్టూ మొత్తం కూడా పూలతో అలంకరించాను, రోజా పూలు అండ్ ఇంకా యెల్లో కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాని పేరు ఏమంటారో నాకు తెలియదు, ఆ పూలతో అలంకరించాను. అండ్ కృష్ణుడికి వచ్చి స్పెషల్గా తులసి అండ్ రోజా పూల మాల కట్టి వేశాము. సో మా కృష్ణుడు ఎలా ఉన్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు కదా, చాలా బాగా రెడీ చేశాం కదా మా కృష్ణుడిని. సో ఇలా చేసామండి మా ఇంట్లో అయితే పూజ అనేది. మీ ఇంట్లో ఎలా చేశారు, బాగా చేసుకున్నారా? సో మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ లడ్డూని మాత్రం ట్రై చేయడం మాత్రం మర్చిపోకండా, మీరు ట్రై చేయండి ఆ లడ్డు, చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. సో మేమైతే ఇలా జరుపుకున్నామండి మా ఇంట్లో కృష్ణాష్టమి అండ్ నైవేద్యం. చూసారు కదా మీకు నచ్చిందా నైవేద్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ లడ్డు అన్నమాట. సో ఇందులో మనం ఎలాంటి షుగర్ యాడ్ చేయలేదు, ఆయిల్ యాడ్ చేయలేదు, ఘీ కూడా చాలా లిమిట్గా యాడ్ చేసాం. హెల్త్కి ఎంతో ఎంతో బెస్ట్ స్వీట్ అన్నమాట, మీరు ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. సీ యూ.